మాచర్ల పట్టణంలోని 28-29వ వార్డులలో ప్రజలకు అవసరమైన సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్సీలు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఐ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ మాచర్ల పట్టణంలోని 28-29వ వార్డు ప్రజల కోసం వెంటనే సులభ కాంప్లెక్స్ నిర్మించాలని, అలాగే కమ్యూనిటీ స్థలంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఎస్సీ ఎస్టీ సప్లా నిధులతో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాచర్ల దానియల్, రూబేన్, యాకోబ్, మధు, బాబురావు, నారప్ప మట్టయ్య, సాగర్, వెల్పుల విజయ్, బెహర్ తదితరులు పాల్గొన్నారు. అప్పీల్ చేస్తున్నాం. ఇంతవరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా కమిషనర్ గారు నిర్వర్తిస్తున్నారు. మరుగుదొడ్డి కూడా ఇమీడియట్గా దీని మీద మాకు న్యాయం కావాలి. మీరు ఇప్పుడు అవసరమైతే అక్కడ స్థలం కూడా ఎంక్వైరీ చేసేస్తామని చెప్పారు కమిషనర్ గారు. గతంలో దూరం కూడా దాన్ని స్పందించారు. బీసీలకి కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం కొరకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాలో మరి మరుగుదొడ్లు లేకపోవడం వల్ల స్త్రీలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎస్సీ సప్లా నిధుల్లో నుంచి మరుగుదొడ్డు నిర్మాణం జరిపి మరి ఆ ఏరియా వారికి న్యాయం చేయవలసిందిగా కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగనే ఎక్కువ మంది పేద ప్రజలు ఉన్నటువంటి ఆ ఏరియాలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం జరగాలని, మినరల్ వాటర్ ప్లాంట్ వరకు అక్కడ ఉన్న కమ్యూనిటీ స్థలంలో ఆ ప్లాంట్ నిర్మాణం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు 28-29వ వార్డు ప్రజలు సమస్యల మీద బహుజన సమాజ్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ 29-28వ వార్డు ప్రజలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మున్సిపల్ కమిషనర్ గారికి గతంలో కూడా తెలియపరిచినా కానీ ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అలాగే అధికార పార్టీ నాయకులు 28-29వ వార్డు అభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటూ వీళ్ళు దళితుల్లే, వీళ్ళేం చేస్తారనే ధోరణితో వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఇకనైనా పాలకులు ఎస్సీల్ని వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోకుండా వాళ్ళకి నిజమైన సిద్ధాంతంతో బహుజన సమాజ్ పార్టీ ముందుకెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటాం. 28-29 వార్డు వార్డులో అత్యధికంగా నివసిస్తున్నారు ఎస్సీలు. మరి మాచర్ల పట్టణంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాంట్ ఎదురు 4 కోట్ల పైచులు ఖర్చు పెడుతున్నప్పుడు కూడా మరి 28-29 వార్డులో 1 రూపాయి కూడా హెచ్చించకపోవడం కేవలం రోడ్లకు మాత్రమే ఖర్చు చేసే పరిస్థితి. 28వ వార్డులో ఉన్న రోడ్ల కోసం కేటాయించిన రోడ్లు కూడా 29వ వార్డులో వేసుకోవడం జరిగింది. మరి 29-28 మిగతా అన్ని వార్డులు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఏర్పరిచినటువంటి బడ్జెట్ని కేవలం కొంతమంది స్వార్థపరులు మరి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అవినీతికి పాల్పడటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మరుగుదొడ్లు కట్టుకునేటటువంటి స్థలం లేకపోవడంతో ఇళ్లల్లో చిన్న చిన్న ఇళ్ళు అయి ఉండటం వల్ల మరి బయటకు పోయేటటువంటి పరిస్థితి ఉంది. మరి చుట్టూ అక్కడ ముళ్ళ కంపలతో నిండి ఉన్నటువంటి ప్రదేశం, జన నివాసాల మధ్యలో స్వచ్ఛ భారత్ అని చెబుతుంది కానీ మరి స్వచ్ఛ భారత్లో నిజంగా ఉపయోగపడే పనులు మాత్రం ప్రభుత్వం చేయకపోవడం అనేది, అది ఒక మున్సిపల్ చైర్మన్ వార్డులోనే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉండటం ప్రజలందరూ గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా స్పందించి 29వ వార్డు 28వ వార్డు డెవలప్మెంట్ కోసం మరి చైర్మన్ గారు అత్యధికంగా హెచ్చించైన మున్సిపాలిటీలో కొన్ని వార్డులకి జనసంచారం లేని ప్రదేశాల్లో కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ మరి 28-29వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మాత్రం మేలు చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైనా స్పందించి తగు చర్యలు తీసుకొని మరి కమ్యూనల్ మరుగుదొడ్లు నిర్మాణానికి కానీ మరి మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి నిర్మించడానికి కానీ ఎక్కువ శాతం అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు హెపటైటిస్ బితోనే రోగగ్రస్తులయ్యి డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితి కూడా లేక ఇబ్బందులకు లోనవుతుంది.
కేవలం చంద్రవంకలో ఉన్నటువంటి వాటరు పొల్యూట్ అవటం ద్వారానే ఈ రకరకాలైనటువంటి అంటువ్యాధులు వస్తున్నాయి. మలమూత్రాలు ఇళ్ళ పక్కనే ఉండటం ద్వారా గాలి ఇచ్చినప్పుడు వచ్చేటటువంటి సూక్ష్మక్రిములు మరి చిన్నపిల్లలకి వ్యాధులు సోకే విధంగా విపరీతమైనటువంటి జ్వరాలు రోగాలతో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా స్పందించాలి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి, స్వచ్ఛ భారత్ను అమలు చేయాలి. సంపూర్ణంగా స్వచ్ఛ భారత్ వైపు నుంచి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి వచ్చే డబ్బులన్నింటిని కూడా మరి ఆ వార్డులో ఖర్చు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని ఎంఆర్పిఎస్ మాచర్ల నియోజకవర్గం